పలికేడిది భాగవత మఠ పోతన భాగవత పద్యాల కార్యక్రమానికి రసజ్ఞ హృదయులకు స్వాగతం పోతన భాగవత రచనలో మనిషి కొన్ని విశిష్టమైనటువంటి లక్షణాలను కలిగి ఉండాలని జీవులన్నిటిలో కూడా ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ కాబట్టి మనిషిగా అవతరించినందుకు నరులు కొన్ని గొప్ప లక్షణాలను కలిగి ఉండాలని అలాంటి లక్షణాలు కలిగి లేనప్పుడు వారు పశువులతో సమానమని ఈ భూమికి భారం అవుతారని తెలియచెప్తూ ఆ సందర్భంలో చెప్పినటువంటి పద్యం ఇవాళ విందాం శివుని పూజింపడేని నోరు హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటూ మరొకసారి విందాం చేతుల శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగనేటికి కడుపు చేటు భావం చేతులు జోడించి మనస్ఫూర్తిగా భక్తితో భగవంతుణ్ణి పూజించనివాడు నోరారా ఆ విష్ణుమూర్తి సద్గుణాలను భక్తితో గానం చేయనివాడు తోటి ప్రాణుల పట్ల దయతో లేనివాడు ఎప్పుడు అసత్యం చెబుతూ సత్యవర్తనం ఆచరింపనివాడు మనిషి జన్మ ఎత్తి ఉపయోగం లేదు అలాంటి వాళ్ళ యొక్క పుట్టుక వాళ్లను కన్నటువంటి తల్లుల యొక్క గర్భశోకానికి కారణమవుతుంది అని పోతన తెలియచేశాడు ధన్యవాదాలు